రైతు బంధు పథకం చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ నెల 16న రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రానున్నట్లు తెలిపారు. పంట పెట్టుబడి చెక్కులతో పాటు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. మన జిల్లాలో అరౌండ్ 4,05,000 సర్వే నెంబర్స్ ఉంది. దానిలో అరౌండ్ 4,04,000 సర్వే నెంబర్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. హార్డ్లీ 0.04% సర్వే నెంబర్ కన్ఫర్మ్ చేయలేదు బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల. అదర్వైజ్ ఆల్ సర్వే నెంబర్స్ ఆర్ కన్ఫర్మ్డ్. అది ఒకటి. అదేవిధంగా ఖాతాస్ అరౌండ్ 1,77,000 ఖాతాస్ కన్ఫర్మ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ నాన్ అగ్రికల్చర్ ఖాతా. దానిలో సింగరేణి ఖాతాస్ కూడా ఉంది, దానిలో సింగరేణి యజమాని ఉంటుంది. అదేవిధంగా ఎల్లంపల్లిలో లేదన్నా అన్నారం సుందిల్లా బ్యారేజ్లో ఇంకా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో కూడా వెళ్ళిన ఖాతాస్ కూడా చేసి 1,77,000 ఖాతాస్ చేయడం జరిగింది. దానిలో పట్టాదారు పాస్బుక్ ఎలిజిబుల్గా ఒక 1,31,000 ఖాతాస్ రాయడం జరిగింది. ఆ 1,31,000 ఖాతాస్లో ఇప్పుడు మన దగ్గర పట్టాదారు ప్రింట్అవుట్ చేయడం అది 1,17,000 ఖాతాస్ ప్రింట్ చేయడం జరిగింది. ఒక 14,000 ఖాతాస్ వితౌట్ ఆధార్ నంబర్ లేకుండా, చాలామంది అబ్రాడ్లో ఉండొచ్చు లేదన్నా నాన్ రెసిడెంట్ ఆఫ్ మంచిర్యాల ఉండొచ్చు, వారు ఖాతా దొరకకుండా 14,000 ఖాతాస్కు పట్టాదారు పాస్బుక్ ప్రింట్అవుట్ చేయడం అవ్వట్లేదు. బట్ చెక్స్ అరౌండ్ 1,30,000 చెక్స్ రావడం జరిగింది. దానిలో వితౌట్ అన్ని ఎర్రర్స్ కలిపి ఒక 1,25,000 చెక్స్ రెడీగా ఉంది. సో బేసికలీ 1,25,000 1,25,000 చెక్స్ డిస్ట్రిబ్యూషన్ రెడీగా ఉంది. అదేవిధంగా 1,10,000 పట్టాదారు పాస్బుక్ కూడా డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉంది. 14,000 పట్టాదారు పాస్బుక్ రెడీ అవ్వన కారణం ఆధార్, అదేవిధంగా వారు డేటా సర్వే నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉంది. బట్ బేసిక్ ఆధార్ డేటా లేని వల్ల వారికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ చెక్ ఈస్ రెడీ ఫర్ దమ్.